జరిగిన హృదయపూర్వక నమస్కారాలు చాలా రోజుల నుంచి మా జన సైనికులు కానీ పార్టీ నాయకులు కానీ అందరూ ఏమైనా రిలీజ్ చేస్తే బాగుంటుంది దీని మీద స్పందిస్తే బాగుంటుంది అంటే ఈ నోట్స్ ద్వారా చెప్తా ఉన్నాను అందుకని ఉన్న కరోనా ఈ సమయంలో చాలామంది అందరినీ ఇబ్బంది పెట్టడం దేనికి ఎందుకంటే ఎక్స్పోజర్ ఎక్కువైపోయింది ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్లోనే యాభై వేలకు పైగా కేసులు మన తెలంగాణలో దాదాపు నలభై ఏడు వేల కేసులు దేశం మొత్తం మీద ఇరవై వేల మంది పైగా చనిపోయారు ఇలాంటి పరిస్థితుల్లో కొంత జాగ్రత్తలు తీసుకోవడం కోసం నేను ఈ వీటన్నిటి నుంచి దూరంగా ఉన్నాను కానీ నిన్న వరుస సంఘటనలో నిన్న రాజమండ్రిలో జరిగిన సంఘటన దగ్గర నుంచి మన రాజధాని విషయం కానీ వీటన్నిటి మీద అందరూ అడుగుతూ ఉంటే నాకు ఇది చెప్పాలని అనిపించింది అందుకని మీడియా ముఖంగా ఒకసారి వచ్చి నేను ఏమనుకుంటున్నాను ఇవన్నీ ఒకసారి చెప్దామని ఆ ఉద్దేశంతో ఇది ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఇది పెట్టుకోవడం ఉంటా నాకు కొంచెం మాట్లాడడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది అది కూడా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి కొంచెం కొంచెం తీసేసిన సౌలభ్యం కోసం ఇది తీసే అవకాశం ఇప్పించింది మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు ప్లీజ్ అడగండి సార్ ప్లీజ్ థ్యాంక్ సార్ నమస్కారం అండి ప్రజాశ్రేయస్సును కాంక్షిస్తూ చాతుర్మాస్య దీక్షను చేపట్టానని మీరు చెప్పారు ఈ దీక్ష గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి జన మీ అభిమానులు చాలా ఆతృతకతగా ఎదురు చూస్తున్నారు అందు ఇలాంటి దీక్షలు కానీ చాతుర్మాస దీక్షలు కానీ నా వ్రతాలు కానీ ఇవన్నీ కేవలం నా వ్యక్తిగతంగా చేసేవాడిని ఇప్పుడు దాకా ఇందుకు మొన్న మటుకు నాకు చాలామందితో మాట్లాడుతున్నప్పుడు వరుసగా ఈ కాన్ఫరెన్స్ కాల్స్ మాట్లాడుతున్నప్పుడు స్థితిలో ఉండి అంటే ఆర్థికంగా కూడా మనం చేయాల్సింది చేసి కొన్నిసార్లు పరిస్థితులు ఏమొస్తాయి అంటే భగవంతుడిని సరైన వేడుకోవాల్సి వస్తుంటుంది అందుకనే ఎలా చాతుర్మాస దీక్ష రాబోతుంది దానికని కేవలం మనశాంతి కోసం కాకుండా ప్రజలందరూ బాగుండాలి అందరికీ అని ఆ ఉద్దేశంతో స్టార్ట్ చేశాను అనేది నాకు గత రెండు వేల మూడు నుంచి నేను చేసుకుంటూ వెళ్తున్నాను అంతకుముందు వేరే మాలలు మన మాల అలాంటివి వేసేవాడిని ఇంకా వేరే యోగా ప్రాక్టీసులు చేసేవాడిని కానీ రెండు వేల మూడు నుంచి మటుకు ఈ చాతుర్మాస దీక్ష అనేది చాలా నిష్టిగా చేసుకుంటాను కాబట్టి అన్నిసార్లు బయటికి తెలియదు అది నేను సినిమాలు చేయడం వల్ల అది బయటికి తెలిసేది కాదు కాదు ఇప్పుడు ప్రజా జీవితం ఉండటం వల్ల బయటకు వచ్చే అంశం అది ఈ సృష్టిని నడిపే విష్ణుమూర్తి ఆయన సహనించే కాలం అది అందుకని చెప్పి ఆయన భక్తులందరూ కూడా ఈ ప్రాసెస్ని గౌరవించే వాళ్ళందరూ ఈ కలిసిని గౌరవించే వాళ్ళందరూ కూడా ఈ చాతుర్మాస దీక్ష చేస్తారు ఇదేనంటే ఇది ఒక గృహస్థ ధర్మంలో ఉన్న నేను కొన్ని ప్రమాణాలు పాటించి ఒంటిపూట భోజనం చేస్తూ కింద పడుకోవటం ఇవన్నీ ఉంటాయి ఇది వచ్చే డిసెంబర్ కార్తీక ఉంటుంది ప్రపంచంలో కరోనా అల్లకొలాలను సృష్టిస్తుంది మన దేశాన్ని కూడా చుట్టుముట్టింది ముఖ్యంగా ఈ కరోనా చేసే విలయాన్ని అంచనా వేయడంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ జగన్ రెడ్డి గారు విఫలమయ్యారని వైద్య రంగం నిపుణులు అంటున్నారు మీరేమంటారు మనం అపోజిషన్లో ఉన్నామని చెప్పేసి దీని మీద అలా కాకుండా దీన్ని న్యూట్రల్గా కూర్చొని అన్బయాస్డ్గా దీని గురించి మాట్లాడాలి అంటే ఇది ప్రపంచానికి వచ్చిన ఇది ప్రపంచానికి వచ్చిన ఆపద ఇది కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఏ ఏ ప్రభుత్వాలు సంసిద్ధత ఎక్కువగా ఉండుంటే ఆ తీవ్రతని తగ్గించే పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఇక్కడ మనకి కరోనా వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ నమ్మలేదు ప్రపంచ దేశాలు కూడా అలాగే ఆంధ్రప్రదేశ్ నాయకత్వం కూడా దీన్ని అలా వచ్చే పెద్ద ఇష్యూ కాదు ఇది ఫ్లూ లాంటిది అనేది ఈవెన్షియల్ ఫ్లూ లాంటిది అవుద్దేమో కానీ ఈ లోపల ఇన్ని వేల మంది ఇన్ని లక్షల మంది పడిపో ఇన్ని వేల మంది చనిపోవడం అలాగే ఒకేసారి హాస్పిటల్స్కి తట్టుకునే ఎంత సమర్థత లేకపోవడం ఇవన్నీ ఎవరు ప్రపంచం ఊహించలేదు అలాంటి సమయంలో రెండు నెలల్లో లాక్డౌన్ పీరియడ్ని ఖచ్చితంగా సద్వినియోగం చేసుకొని ఇంకా ఇంకా మనకు అప్పటికి స్పైక్ రాలేదు మన లాక్డౌన్ విధించడం వల్ల మహమ్మారి బారిన పడలేదు చేసిన తర్వాత ఒకసారి ఇబ్బడి ముబ్బడిగా కేసులు పెరిగిపోవటం మంది హాస్పిటల్స్కి వెళ్ళిపోవడం చనిపోవడాలు ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయి మరి ఇలాంటి సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇంకొంచెం జాగ్రత్తగా బాధ్యతగా ఉండంటే బాగుండేది కాకపోతే వాళ్ళు మనకు నేను ట్వీట్ చేశాను టెస్టింగ్ విషయంలో చాలా బాగా చేశారని చెప్పి అది మనస్ఫూర్తిగా చేశాను అది దాంట్లో నేను ఇంకా వెరీ థాట్ మనస్ఫూర్తిగానే చేశాను బాగా చేశారు అలాగే కాకపోతే టేస్ట్ టెస్టులు నిర్ధారణ చేసిన తర్వాత రోగులు హాస్పిటల్స్కి వెళ్తే అక్కడ వైద్య సదుపాయం కానీ లేదంటే వాళ్ళకి ఆహార సౌకర్యం కానీ ఇవన్నీ సరిగా లేవు అలాగే ఇంట్లో వాళ్ళకి ఒకళ్ళు వస్తే కూడా కూర్చోబెట్టి మీరు ఇంట్లోనే కూర్చొని చేసేయండి ఇవన్నీ యంత్రాంగం మరింత బాధ్యతగా లేదనేది నేను ఎన్ని కాన్ఫరెన్స్ కాల్స్ మాట్లాడి అన్ని క్షేత్రస్థాయిలో మాట్లాడుతున్న ప్రతి ఒక్కరు చెప్పేది ఇది దీన్ని ఖచ్చితంగా ఇది ఎందుకంటే ఇది ప్రభుత్వానికి కూడా తెలుసు కాబట్టి ఇది ఒక రోజులో ఇంకా ఆగిపోయేది కాదు దీంతో మనం ఇది చాలా కాలం ఉండే జబ్బు ఇది ఫైనల్గా ఇది మనందరికీ ఈ ఫ్లూ స్థాయికి వెళ్ళే వరకు దీన్ని దీనికి ఒక వ్యాక్సిన్ కనిపెట్టే వరకు మనందరం చాలా అప్రమత్తంగా చాలా జాగ్రత్తగా ఈ శారీరక దూరం పాటిస్తూ ఇమ్యూనిటీ పెంచుకునే పరిస్థితులు కానీ ఇవన్నీ కావాలి ఎందుకంటే రాష్ట్రాన్ని నడిపే వ్యక్తులే దీన్ని కొంచెం మరింత బాధ్యతగా మరింత జాగ్రత్తగా చెప్తే క్షేత్రస్థాయిలో సామాన్య జనం కూడా దీని తాలూకు తీవ్రత అర్థం అవుతుంది అందుకని ఇలాంటి చెప్పడంలో కొంత నిర్లక్ష్యం వహించారు నాకు అనిపించింది అందుకని అది రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ దిశగా ఆలోచించి చేయాలి అని నేను కోరుకుంటున్నాను ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఆంధ్రప్రదేశ్లో సుమారు పది లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తయింది మరో మూడు లక్షల ఇళ్ళు నిర్మాణ దశలో ఉన్నాయి ఈ ఇళ్ల నిర్మాణ కేటాయింపులో అనేక అవకతవకలు జరిగాయని గతంలో కేటాయింపులు జరిగిన వారి పేర్లు కూడా తీసేసి వైసీపీకి అనుకూలంగా ఉన్న వారి పేర్లు రాస్తున్నారన్న ఆరోపణలు బలంగా ఉన్న నేపథ్యంలో మీరు బీజేపీతో కలిసి నిరసన దీక్ష ధర్నాలు చేస్తున్నారు అంటే ముఖ్యంగా అంటే నిజంగా ఒక సొంతలు ఉండటం అనేది అది ప్రతి ఒక్కరి కలది కేంద్ర ప్రభుత్వం సహకారంతో కేంద్ర ప్రభుత్వం నిధులతోటి ప్రధానమంత్రి ఆవాస్ యోజన వీటికి పథకం కింద ఇళ్ళన్నీ కడతా ఉంటారు ఇన్ని లక్షల ఇల్లు గతంలో కూడా ఇందిరాగాంధీ గృహ పథకం అని చెప్పేసి గత కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ ఇల్లు నేను మన కర్నూలులో పర్యటనకు పోయినప్పుడు చూస్తే ఇల్లు కట్టేస్తున్న ఎప్పుడు కూడా ప్రజా డబ్బు ప్రజాధనం దుర్వినియోగం అయిపోతూ ఉండేది అంటే ఎవరు ఎవరైతే లబ్ధిదారులు వాళ్ళకి ఎప్పటికి ఇవ్వరు ఎందుకంటే రకరకాల వీళ్ళు మా పార్టీ వాళ్ళు కాదు లేదంటే వీళ్ళు మనకు ఓట్లు వేయలేదో లేదంటే వీళ్ళకి మనం సంబంధించిన వాళ్ళు లేదా లేదంటే ఆ ల్యాండ్స్ని అక్కడ ఉన్న స్థానిక రాజకీయ నాయకులు ఆక్యుపై చేసుకుందాం అనే ఉద్దేశంతో ఏదో రకరకాల కారణాలతోటి ఎప్పుడు కూడా ఇల్లు కట్టి వదిలేయటం అనేది ఒక రివాజ్గా మారిపోయింది గత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సహకారంతో దాదాపు పదివేల కోట్లు పైగా ఇన్ని లక్షల ఇల్లు నిర్మించిన తర్వాత సరైన లబ్ధిదారులకు ఇవ్వకుండా ఇది నేను కర్నూలులో వెళ్ళాను మనం మంగళగిరిలో చూసిన తర్వాత అలాగే ఏ పర్యటనకి వెళ్ళినా కానీ ఎవరో ఒకరు కూర్చోబెట్టి నాకు రిప్రజెంటేషన్స్ ఇస్తూ ఉంటారు ఇట్లాగా మేము డబ్బులు కట్టాం ఒక సింగిల్ బెడ్రూమ్కి మేము యాభై వేలు మొదటి విడతగా కట్టాము ఇరవై పాతి వేలు కట్టాము తర్వాత మాకు ఇల్లు రాలేదు అనేది ఇప్పుడు వచ్చి అడుగుతుంటే అందరూ ఇచ్చే కంప్లైంట్ ఏంటంటే మీరు మా పార్టీకి ఓటే లేదు కాబట్టి మీరు ఇవ్వాల్సిన అవసరం లేదని కొన్ని కేసులు లేదంటే మీరు అనుకూలంగా ఉంటానంటే అని చెప్పి మొత్తానికి ఇది ఒక అస్తవ్యస్తంగా తయారు చేశారు దీన్ని నేను కోరుకునేది ఏంటంటే ఇది ఈ రోజున భారతీయ జనతా పార్టీ జనసేన పెట్టిన ఈ ధర్నా కూడా ఏంటంటే ఇది ప్రజలందరిలోకి వెళ్ళాలి ఎందుకంటే మేము ఆ బాధితుల పక్షాన్ని నిలబడే వాళ్ళతో వాళ్ళకి మేము బలమైన గొంతు అవ్వాలి ఎందుకని ఇది నిజమైన లబ్ధిదారులకు ఎవరైతే డబ్బులు కట్టారో వాళ్ళకి ఆ పథకం కింద వాళ్ళకి ఆ ఇల్లు వాళ్ళకి వాళ్ళు ఏ ఇల్లు ఇల్లు కోసం డబ్బులు కట్టారో వాళ్ళకి ఇల్లు ఇవ్వాలని మనస్ఫూర్తిగా మేము వాళ్ళకి మద్దతు తెలుపుతా ఉన్నాం ఇది అంతేగాని వీళ్ళు మన పార్టీ కాదు ఇలాంటివన్నీ చేస్తే మటుకు ఇవన్నీ ఒకటి 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 పేర్చుకునే పెద్ద సమస్యలు అవుతాయి అందుకని దయచేసి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నా విన్నపం నిజమైన లబ్ధిదారులకు దయచేసి ఇచ్చేసేయండి నా ఇల్లు మీరు ఇంకా ఆలస్యం చేయొద్దని మేము ఈరోజు కోరుకుంటా ఉన్నాం ఈ ఇళ్లతో పాటు ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం జరుగుతున్న ఇళ్ల స్థలాల పంపిణీ వ్యవహారం కూడా అనేక ఆరోపణలకు గురవుతుంది ఈ ఇళ్ల స్థలాల కేటాయింపులో అవకతవకలు జరుగుతున్నాయని అలాగే భూ సేకరణలో రాజకీయ జోక్యం ఎక్కువగా ఉందని ఐదారు లక్షలు విలువ చేసే ఎకరం విలువ చేసే భూమిని కూడా యాభై లక్షలకి అమ్ముతూ అందులో కమిషన్ రాజకీయ నాయకులు స్వాహా చేస్తున్నారన్న బలమైన ఆరోపణలు ఉన్నాయి మీరేమంటారు అంటే ఎలక్షన్ టైమ్స్లో ఇచ్చే ఈ ఈ సోప్స్ కాని అంటే మేము ఇవి చేస్తాం ఈ ప్రమాణాలు చాలా ప్రమాణాలు చేస్తారు కేవలం అవి ఎలక్షన్ల వరకు పరిమితం ప్రజలు ఏంటంటే ఎన్నిసార్లు వాళ్ళు మోసం చేసినా కానీ అది నమ్మే ప్రజానికి ఉన్నప్పుడు ఇలాంటి ఆటలన్నీ సాగుతూ ఉంటాయి నిజంగా అంత భూమి ఉందా ఎందుకంటే భూమి లేని చోట వర్టికల్ గా మనం పెంచుతాం కానీ ఇల్లు కానీ ఇళ్ళ పట్టాలనేది అసలు చెప్తున్నప్పుడే దాంట్లో ఒక మోసం చేసే ఒక విధానం ఉంటుంది దాంట్లో ప్రజల్ని వంచే విధానం ఉంటుంది పదివేల మందికి ఇస్తామని చెప్పి ఒక ఐదు వందల మందికి వెయ్యి మందికి వచ్చి మిగతా తొమ్మిది వేల మందికి వదిలేస్తారు కానీ పేపర్స్లో కానీ మీడియాలో కానీ వీళ్ళ పదివేల మందికి ఇచ్చినట్టుగా ఒక భ్రాంతి కలుగుతుంది ఉన్న స్థలాలు కూడా ముఖ్యంగా దళిత భూములు అసైన్డ్ భూములు ఉన్నాయో అసైన్డ్ భూములని తీసేసుకొని వాళ్ళని బ భయపెట్టు నయాన రకరకాల పరిస్థితులకి వాళ్ళని పరిస్థితులు పెట్టి ఆ స్థలాలు తీసుకొని వాళ్ళు కూడా అక్కడ ఇళ్ళ పట్టాలి లేదు ఇంకో చోట ఎక్కడో ఇస్తాం లేదని చెప్పి ఇన్ని అవకతవకలు అలాగే ఒక ఎకరం కొనడానికి పది లక్షలు నేను కాన్ కాన్ఫరెన్స్ కాల్స్ మాట్లాడి క్షేత్రస్థాయిలో నాకు వచ్చిన రిపోర్ట్స్ ఏంటంటే ఉదాహరణకు ఒక ప్రైవేట్ ల్యాండ్ కొనాలి అంటే అది పది లక్షలు లేదంటే ఎనిమిది లక్షలు ఏడు లక్షలు ఉన్న భూమి అయితే దానికి దాదాపు నాలుగింతలు ఏడింతలు మూడింతలు కొన్ని చోట్లయితే యాభై యాభై లక్షలు పైగా కూడా దానికి ప్రభుత్వం చేత డబ్బులు ఇప్పించి అది రైతుల మధ్యలోనూ ఈ దళారి ప్ర ప్రభుత్వం ఎవరైతే నడుపుతున్నారో వీళ్ళందరి మధ్యలో ఇది చాలా విపరీతమైన మనకి నిధులు దుర్వినియోగం జరిగింది చాలా అవకతవకలు జరిగినాయి అనేది మనకి ప్రతి చోట ఇది నాకు రిపోర్ట్స్ వస్తూనే ఉన్నాయి అదే నేను గత కాన్ఫరెన్స్ కాల్స్లో కూడా ఇది చాలా బలంగా చెప్తా ఉన్నారు ఖచ్చితంగా ఇళ్ళ పట్టాల విషయంలో చాలా అవకతవకలు జరిగినాయి దీనిని సరి చేయాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది అలాగే ఎవరికైతే నిజంగా లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా పట్టాలు అందించాలి ఇవ్వలేని పక్షంలో ఖచ్చితంగా వాళ్ళకి ఒక మేము ఎందుకు ఇవ్వలేకపోతున్నాం దాని కాంపెన్సేషన్ ఏంటో కూడా వాళ్ళు ఆలోచించి చేయాలి తప్ప ఈ అవకతవకలు మట్టు ఖచ్చితంగా అరికట్టాలని మేము కోరుకుంటా రాజధాని విభజన సిఆర్డిఏ చట్టం రద్దు రెండు బిల్లులు శాసన మండలి ఆమోదం తెలుపలేదు అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ బిల్లుల ఆమోదం కోసం గవర్నర్కు పంపాయి దీనిని జనసేన ఏ విధంగా చూస్తుంది ఈ ముఖ్యంగా రా మూడు రాజధానులు ఇక్కడ రాజధాని లేదు లేదంటే రకరకాల కారణాల మీద ఒక మనకి శాసనసభలు మేము అసెంబ్లీలో తీర్మానం చేసాం కాబట్టి మనకి మండలి అవసరం లేదని చెప్పి అలాగే రకరకాల టెక్నికాలిటీస్ పేరు మీద ఈ రోజుని మళ్ళీ తీసుకెళ్ళి గవర్నర్ గారికి పంపించి ఆయన ఆమోదం కోసం ఈరోజు అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు నేను నిన్న కాన్ఫరెన్స్ కాల్లో కూడా మేము మాట్లాడుతున్నప్పుడు మా జనరల్ సెక్రటరీ శివశంకర్ గారు కానీ లేదంటే తోట గారు కానీ అలాగే పిఎస్సీ చైర్మన్ ఆదిల మోనోహర్ గారు వీళ్ళందరూ పెద్దలందరూ మాట్లాడుతున్నప్పుడు అందరూ అనేది ఏంటంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విభజన జరిగినప్పుడు అంటే దీన్ని కొంచెం దీని గురించి మాట్లాడాలంటే కొంచెం వివరంగా లోతుకి వెళ్ళాల్సింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ విభజన జరిగినప్పుడు హైదరాబాద్ అనే ఒక ఉమ్మడికి అందరం ఒక కాంట్రిబ్యూట్ చేసి డెవలప్ అయిన నగరం సడన్గా ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత దానికి నగరం లేదు అందుకు ఖచ్చితంగా ఒక బలమైన క్యాపిటల్ కావాలి ఆ రోజున మేము మోడీ గారితో కూడా మేము అందరం ఉన్నప్పుడు ఖచ్చితంగా బలమైన రాజ చక్కటి రాజధాని కావాలి అనేది కానీ ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం చేసింది ఏంటంటే ఆ రోజు మోడీ గారు వీళ్ళందరూ మాట్లాడుతున్నప్పుడు మోడీ గారు చెప్పింది కూడా ఏంటంటే గాంధీనగర్ని ఉదహరించారు ఆయన మేము గాంధీనగరు మేము బాంబేతో విడిపోయిన తర్వాత మాకు చాలా ఇన్ని సంవత్సరాలు పట్టింది మీరు ఒక రెండు మూడు వేల ఎకరాల్లో చాలా బలమైన చక్కటి రాజధాని చేసుకోవచ్చు అది కాలక్రమంలో చాలా ఒక మీకు అభివృద్ధి అవుద్ది అనేది చెప్పేసి అందరూ దానికి ఆమోదించం అందరూ హర్షం ప్రకటించారు కానీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక వాళ్ళు చేసిన తప్పు ఏంటంటే అది వాళ్ళు తీసుకున్న విధాన నిర్ణయం లేదంటే వాళ్ళు ఆలోచించి కావాలని చేశారు ఏ కారణాలు ఏమైనప్పటికీ అంత భూమిని సేకరించడం రైతుల దగ్గర నుంచి మేము ఆ రోజు నుంచి కూడా నాకు వ్యక్తిగతంగా నేను ఆ రోజు నుంచి కూడా చెప్తా ఉన్నాను పార్టీ పరంగా చెప్తున్నాను ఎందుకంటే ఇంత రైతుల దగ్గర నుంచి ఇన్ని భూములు సేకరించి సింగపూర్ తరహా రాజధాని కట్టాలి దీనికి అంటే సింగపూర్ తరహా రాజధాని కట్టాలంటే సింగపూర్ లాంటి ఒక వ్యవస్థ ఉండాలి అక్కడ లీక్ యూ లాంటి అసలు తను ఒక చైనీస్ వ్యక్తి అయ్యండి చైనీస్ ఆరిజిన్ వ్యక్తి అయ్యండి భారతీయులను కానీ మిగతా అది యూరోషియన్స్ని కానీ లేదంటే అక్కడున్న మ మలయిస్ని కానీ అన్ని రకాల విభిన్నమైన జాతుల్ని సింగపూరియన్గా ఆయన ట్రీట్ చేయగలిగి అలాంటి ఒక చాలా ఉన్నతమైన మనసు అలాంటి రాజకీయ విధానం మనకి లేదు ఇక్కడ అలాంటి రాజకీయ విధానం లేనప్పుడు సింగపూర్ తరహా రాజధాని అంటే ఇది ఆ కాన్సెప్ట్ అమ్మేయడానికి చేశారు తప్ప అంతంత భూములు తీసుకున్నప్పుడు మొదటి నుంచి నాకున్న భయం ఆ రోజున రైతులకు చెప్పాను మొన్న కూడా రైతులకి చెప్పాను ఈ రోజు కూడా మాకు అనిపించింది అంత భూములు తీసుకుంటే అది ఎప్పటికైనా ఇబ్బంది అవుద్ది ఒకళ్ళు అభివృద్ధి చేయనప్పుడు అనేది ఉంది ఆ రోజున మరి అందరూ కూడా దానికి మద్దతు తెలిపారు కానీ ఈరోజు నిజంగా నష్టపోతుంది రైతులు నష్టపోతూ ఉన్నారు జనసేన తరపు నుంచి మేము కోరుకుంటుంది కూడా రైతులకి మేము ఖచ్చితంగా అండగా అండగా నిలబడతాం మేము రైతులందరికీ అభివృద్ధి అనేది అన్ని చోట్ల జరగాలి కానీ కేవలం రాజధానులు విడగొట్టినంత మాత్రం అభివృద్ధి జరుగుద్ది అనేది కూడా అది లాస్ట్ టైం మీకు సింగపూర్ తరహా రాజధాని అనే కాన్సెప్ట్ని ఎలా అమ్మారో తెలుగుదేశం నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు ఈసారి కూడా అభి మనకి అధికార వికేంద్రీకరణ అని చెప్పేసి మళ్ళీ మూడు రాజధానుల మీద చేయడం కూడా ఇది కూడా అలాంటి కాన్సెప్ట్ అమ్మడం తప్ప ఇంకో ప్రజలకి ఒక కళ చూపించడం తప్ప నిజానికి వాస్తవానికి అది ఏ రూపు దాల్చదు కూడా అవన్నీ అందుకని ఇవన్నీ కూడా ఇంకా ఇవన్నీ ఆపేసి నిజంగా వైసీపీ ప్రభుత్వం రైతులకి ఎలాంత అండగా నిలబడాలి ఎందుకంటే మొన్న కూడా చాలా డిస్కషన్స్లో నేను చాలా పెద్ద స్థాయిలో వ్యక్తులతో మాట్లాడుతున్నప్పుడు వారికి కూడా ఒకటే తెలియజేశాను రైతుల దగ్గర వాళ్ళు బతికే భూముల్ని వాళ్ళు అమ్ముకున్నప్పుడు నమ్మి ఒక ప్రభుత్వానికి ఇచ్చినప్పుడు ఆ భూముల్ని వాళ్ళు వాళ్ళు ఇప్పుడు వ్యవసాయం చేసుకోలేరు వాళ్ళ భూములది మనం వాళ్ళు తిరిగి ఇవ్వలేము వాళ్ళు అనుకున్న అభివృద్ధి చేయలేనప్పుడు పొద్దున వాళ్ళ భావోద్వే పోని వాళ్ళు ఏదన్నా ప్రొటెస్ట్ చేద్దాం వాళ్ళకి నిరసన చేద్దామంటే రెండు వందల రోజుల నుంచి రెండు రోజులు రోజుల పైగా పోలీసులు వా పోలీసు వ్యవస్థతోటి వాళ్ళ మీద దాడులు జరిపించి ఆడవాళ్ళను లేకుండా చిన్నపిల్లలను లేకుండా విద్యార్థులను లేకుండా పెద్దవాళ్ళం లేకుండా దాడులు చేసి పోలీసుల చేత లాఠీలు కొట్టించి లాటిలతోటి కొట్టించి పాపం అవన్నీ చాలా బాధాకరంగా అనిపించింది దాంట్లో నిజంగా దాంట్లో ఏదైనా అవకతవకలు ఉంటే అవి సరిచేసి ముందుకు తీసుకెళ్లే విధానమే ఉండాలి తప్ప దీనిని ఇలా చేస్తే నా ఉన్న నాకున్న భావన కానీ నాకున్న భయం కూడా ఏంటంటే ఇది ఇంకొక నందిగ్రామం అవ్వకూడదు అన్నదే మటుకు నాకు ఖచ్చితమైన ఒక అభిప్రాయం ఉంది నాకు ఎందుకంటే ఇలాంటి భావోద్వేగాలు చాలా సున్నితంగా ఉండేవి బయటికి కనిపించం చాలా దెబ్బలు తిని తిని అవమానపడున్నారు నంది గ్రామంలో చిన్న కొన్ని ఒక వెయ్యి ఎకరాల లోపకి అంత గొడవ జరిగింది దానికి అలాంటిది ఈరోజు ఇన్ని వేల ఎకరాలకి దీన్ని నిర్లక్ష్యంగా వదిలేస్తే రాష్ట్ర ప్రభుత్వం చిన్న సమస్య అని చెప్పి వదిలేస్తే మటుకు ఈ భావోద్వేగాల్లో తెలుగుదేశం పార్టీ కానీ వైసీపీ పార్టీ మీరు వీళ్ళ వీళ్ళ ఆధిపత్య పోర్లో నలిగిపోయేది రైతులు నలిగిపోతారు వాళ్ళు ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అది దృష్టిలో పెట్టుకుని రైతులకి అండగా నిలబడాలి అది అన్ని పార్టీలు కూడా భారతీయ జనతా పార్టీ కానీ జనసేన కానీ ఏ పార్టీలైనా సరే నిజంగా రైతులకు అండగా నిలబడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మేము మొదటి నుంచి అదే విధానం తీసుకున్నాం ఈ రోజుకి అదే మాట మీద మేము ఉన్నాం కానీ దీంట్లో చాలా సున్నితమైన అంశం ఏంటంటే మళ్ళీ ఇది పక్క జిల్లాలకి ఏదన్నా ఇబ్బంది పడద్దు అది అని అంటే అంటే ఇది కొన్ని విషయాలు ఉన్నప్పుడు నిర్మోహటంగా మాట్లాడుకొని చేయాలి నిన్న కూడా తో తోట చంద్రశేఖర్ గారు పార్టీ జనరల్ సెక్రటరీ ఆయన కూడా మాట్లాడుతూ ఇది ప్రజాభిప్రాయ సేకరణ జరగాలి అన్ని ప్రాంతాల నుంచి అంటే అది ఎంతవరకు జరుగుద్దో మనం పక్కన పెడితే ఇది ఆ రోజునందరూ కూడా ప్రజలందరూ ఆమోదయోగ్యంతో జరిగింది ప్రజలను వాళ్ళ రిప్రజెంటేటివ్స్ ఉన్నారు ఎమ్మెల్యేస్ ఉన్నారు ఈ రోజున వైసీపీ ప్రభుత్వం చేస్తున్న విధానం ఏంటంటే ఆ రోజున మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ రోజున కూడా మేము మూడు రాజధానులు మేము నమ్ముతున్నామని చెప్పి ఉండండి రోజు నిజంగా ఇంతమంది ఇచ్చేవాళ్ళు కాదేమో అసలు జరిగేది కాదేమో ఆ రోజున అందరూ ఒప్పుకున్న తర్వాత ఈ రోజు మళ్ళీ మారుస్తామంటే రకరకాల కారణాలు చెప్పి అది మనం వంచిన వాళ్ళం అవుతాం దాని పర్యావసానాలు ఎలా ఉంటాయో ఒక్క సంఘటన జరిగితే అన్నీ బయటకు వస్తాయి అందుకని దాన్ని చాలా సున్నితంగా ఆలోచించాల్సిన అంశం ప్రతిసార్లు ఈ రైతుల్ని ఇబ్బంది పెట్టేసి వాళ్ళ కన్నీళ్ళు మంచిది కాదు రైతు పెట్టే కన్నీరు ఎవరినైనా మలమల మార్చేస్తుంది కానీ ప్రభుత్వాలు కానీ ప్రజాప్రతినిధులు కానీ చాలా జాగ్రత్తగా దీన్ని సున్నితంగానే దీన్ని మీరు హ్యాండిల్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్లో దళితులపై ఎక్కువ అరాచకాలు జరుగుతున్నాయన్న వార్తలు వినిపిస్తున్నాయి డాక్టర్ సుధాకర్ గారు కానీ లేదంటే కడప జిల్లాలో ఒక న్యాయమూర్తి మీద కానీ అదేవిధంగా రెండు మూడు రోజుల క్రితం రాజమండ్రిలో ఒక దళిత బాలిక మీద అత్యాచారం కేసు కానీ నిన్న మొన్న జరిగిన శిరోమండనం కేసు కానీ ఇవన్నీ దళితత్తుల మీద జరుగుతున్న సంఘటనలే దీనిని దళితులతో అణిచివేతగా భావించవచ్చు అంటారా అంటే ఇది నేను రెగ్యులర్గా అలా ఎలా మాట్లాడాలంటే కానీ నేను ఏం చూస్తున్నానంటే దీంట్లో సాక్షాత్ రాష్ట్ర హోంమంత్రి దళిత వర్గానికి చెందిన వ్యక్తి మరి ఆవిడ ఆధ్వర్యంలో ఇవన్నీ జరుగుతూ ఉంటే మరి ఇన్ని కేసులు ఒకటి కాదు రెండు కాదు ఒకటైతే ఒక ఒక యాక్సిడెంట్ అనుకోవచ్చు రెండైతే అనుకోవచ్చు కానీ ఇది ఒక విధానంగా జరుగుతుంటే దీన్ని ఖచ్చితంగా ఆ వర్గం పట్ల వీళ్ళకి సానుకూల దృక్పథం లేదనేది అని అనిపిస్తుంది ముఖ్యంగా ఆ వర్గాల నుంచి వచ్చిన హోంమంత్రి ఉండి వాళ్ళు రక్షించలేకపోవడం నిజంగా చాలా బాధ కలిగించే అంశం రాజమండ్రిలో జరిగిన శిరోమణన కేసులో దోషులు ఇంతవరకు కనీసం దోషులపై కేసులు కూడా పెట్టలేదు అంటే ఇది కేసులు కూడా పెట్టట్లేదు అంటే దీని వెనకాల ప్రభుత్వం మద్దతు ఏమన్నా ఉందా అంటే అంటే మద్దతు ఉందని అనుకోవాలి ఎందుకంటే మీ ఒక సుధాకర్ గారి మీద ఒక మాట ఉన్నప్పుడు అంత బలంగా పనిచేసిన వ్యవస్థ మరి అదే వ్యవస్థ ఒకళ్ళకి అన్యాయం జరిగినప్పుడు పని చేయాలి కదా పని చేయకపోక వాళ్ళు కూడా కొంత ప్రభుత్వపు కార్యకర్త లాగా కొంతమంది పోలీస్ శాఖలో ఉండే కొద్దిమంది పని చేయడం మరి అలాంటి అనుమానాలకే దారి తీస్తా ఉంది అందుకని అది నిజంగా ఇదేనంటే ఇది నమ్మకం కలిగించే విషయాలు ఇది ఏదో చిన్నగా కొట్టేద్దామని విషయం కాదు కానీ ఇది నమ్మకం కలిగేస్తే ఎందుకంటే ఇది ఇలాంటి ఇష్యూస్లో దోషుల్ని కఠినంగా శిక్షించకపోతే ఎవరైతే చేశారు ఎవరినో నామకే వాస్తే ఎవరినో పెట్టి ట్రైన్ ఎస్ఐళ్లను వీళ్ళని పెట్టి కాకుండా నిజంగా ఎవరైతే అసలు ఆ కా ఆ సంఘటన కారకులు అయ్యారు వాళ్ళందరినీ కూడా మీరు బలంగా శిక్షించకపోతే అది పొద్దున రకరకాల దళిత సంఘాలు కానీ లేదంటే ప్రజా సంఘాలు కానీ ప్రతి ఒక్కరు ఇంక్లూడింగ్ మిగతా అలాంటి పార్టీలు కానీ ఖచ్చితంగా అలాంటి ఇష్యూస్ ఖచ్చితంగా బలమైన మద్దతు ఉంటుంది ఖచ్చితంగా ప్రభుత్వం దీన్ని స్పందించి ఎవరైతే దోషులున్నారో వాళ్ళు ఖచ్చితంగా శిక్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను